కమలాపురంలో మాక్ డ్రిల్ నిర్వహించారు పోలీసులు. అల్లర్ల నేపథ్యంలో గతంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉండడంతో ఇప్పటి నుంచి మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. అమలాపురం గడియార స్తంభం సెంటర్ లో ఏర్పాటు చేసిన మాక్ డ్రిల్ లో జిల్లా ఎస్పీ శ్రీధర్ పాల్గొన్నారు. కొంతమంది పోలీసులు ఆందోళనకారులుగా మారి పోలీసులపై దాడికి దిగడం, వారిని అడ్డుకుంటున్నట్లుగా పోలీసులు లాఠీచార్జ్ బాష్పవాయు ప్రయోగం చేయడాన్ని అక్కడ చూపించారు. కౌంటింగ్ సందర్భంగా గొడవలు, విద్వేషాలు, అల్లర్లు జరిగే ప్రమాదం ఉన్నట్లుగా ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందడంతో ఈ చర్యలకు దిగారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే నియంత్రించే చర్యల్లో భాగంగానే ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు జిల్లా ఎస్పీ శ్రీధర్. లా అండ్ ఆర్డర్ సమస్య కానీ, ఏ విధమైనటువంటి అల్లర్ల సమస్య కానీ తలెత్తే విధంగా ప్రవర్తించొద్దు. ఆ రోజు దీనికి సంబంధించినంత వరకు కౌంటింగ్ సెంటర్కి కేవలం ఏజెంట్లు, వారి సర్టిఫైడ్ ఏజెంట్లు మాత్రమే అలౌ చేస్తాము. అక్కడ 144 సెక్షన్ ఉంటుంది, మిగతా ఎవరిని అలౌ చేయము. అదేవిధంగా ఎక్కడ కూడా గుమిగూడడం ఆ విధంగా లేకుండా ఉండి మీ ఇళ్లలో ఉండి ప్రశాంతంగా టీవీల్లో మీ తాలూకు రిజల్ట్ని వాటిని చూడాలని కోరుకుంటున్నాను. అలా కాకుండా ఎవరైనా సరే చట్టాన్ని తమ దేశంలో తీసుకునేటట్టుగా తీసుకుంటే పోలీస్ శాఖ తరపు నుంచి, ఎస్పెషల్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ తరపు నుంచి మేము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని చూపించడానికి ఈరోజు ఈ మాక్ డ్రిల్ చేయించడం జరిగింది.